పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన పొగాకు రైతులు అత్యవసరంగా సమావేశమయ్యారు. పొగాకు వ్యాపారుల తీరును నిరసిస్తూ గత వారం వేలం నిలుపుదల చేసిన కర్షకులు తదుపరి కార్యాచరణపై చర్చించారు. 5,000 కేంద్రాల పరిధిలోని రైతులు, రైతు నాయకులు హాజరై వేలంలో పాల్గొనే అంశంపై కీలక నిర్ణయం తీసుకున్నారు. అన్ని వైపుల నుంచి వినతులు వచ్చిన నేపథ్యంలో సోమవారం నుంచి వేలం ప్రక్రియకు సహకరించాలని తీర్మానించారు. 2-3 రోజుల్లో అనుకున్న ధర రాకపోతే సీఎం దృష్టికి సమస్య తీసుకెళ్లాలని భావిస్తున్నారు. మందకోడి కొనుగోళ్లు, పడిపోతున్న ధరలతో విసుగు చెందిన పొగాకు రైతులు గత వారంలో పశ్చిమ గోదావరి జిల్లాలోని 5 కేంద్రాల్లో వేలం నిలిపివేశారు. బోర్డు కంపెనీలు దిగివచ్చే వరకు కొనుగోళ్లను అడ్డుకోవాలని భీష్మించి వేళ్లను తీసుకురావడం ఆపేశారు. అయితే బోర్డు అధికారులు సమస్య పరిష్కారానికి కృషి చేద్దామని సూచనలు చేయడంతో రైతులు ఇవాళ సమావేశమయ్యారు. పొగాకు బోర్డు సభ్యులు, రైతు నేతలు కలిసి కూర్చొని చర్చించారు. 2-3 రోజుల వేలం ప్రక్రియను పరిశీలించి ధర పెరగని పక్షంలో ప్రజాప్రతినిధులు, సీఎం, కేంద్ర మంత్రిని కలవాలని నిర్ణయించినట్లు రైతు నేతలు పేర్కొంటున్నారు. సిగరెట్ పెట్టల మీద 85% బొమ్మలేయటం మూలంగా సిగరెట్లు తయారు చేసే కంపెనీలు ఫ్యాక్టరీలు ఆపేసుకోవడం మూలంగా వాళ్ళ కొనుగోలు షేర్ తగ్గించడం మూలంగా మార్కెట్ పడింది. దాని మూలంగా మార్కెట్ తగ్గింది కనుక రైతులు పొగాకు పెట్టడం కూడా మానేశారు. మళ్ళీ టొబాకో బోర్డు వారికి ఆకేసి మీరు కొనుగోలు తగ్గించడం మూలంగా ఫ్లాప్లు ఆగిపోయినాయి అని కొంచెం ఒత్తిడి చేయడం, దాని మీద ఈ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు ఐటీసీ కానీ జీపీ కానీ బీఎస్టీ కానీ 3 కంపెనీలు మా షేర్ మేము కొట్టామండి అని చెప్పి చెప్పడం జరిగింది. అయినా సరే అనలిస్ట్ లో 5 ఫ్లోర్లోనూ రైతులందరూ కూర్చొని మాట్లాడిన తర్వాత మనం చేద్దామని చెప్పి ఉద్దేశంతో మేము ఢిల్లీలో ఉండిపోవడం, మేము వచ్చిన తర్వాత మీటింగ్ జరగడం, మీటింగ్లో అందరూ వారి వారి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత సోమవారం నుంచి అందరూ బెయిల్ పెడదామని నిర్ణయం తీసుకున్నాం. ఆ పెట్టే బెయిల్లు మంచి రేటు పెరిగితే సోమవారం, మంగళవారం, బుధవారం మంచి రేటు పెరిగితే నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం. ఒకవేళ మంచి రేటు పలకకుండా ఈ పాత రేట్లోనే తగ్గించి కొనుగోలు చేస్తున్న పరిస్థితి అంటూ ఉంటే ముఖ్యమంత్రి గారి ద్వారా కామర్స్ మినిస్టర్ గారితో మాట్లాడి కామర్స్ మినిస్టర్ గారు రప్పించి వాళ్ళందరి చేత మాట ఒప్పించిన తర్వాతే మళ్ళీ ప్లాట్ఫామ్ ఓపెన్ చేయడం జరుగుతుందని చెప్పే నిర్ణయం రైతులందరూ రావడం జరిగింది. సిగరెట్ ఉత్పత్తి చేసే కంపెనీలు, ఎగుమతిదారుల ప్రతినిధులు పూర్తి స్థాయిలో పొగాకు వేలంలో పాల్గొనకుండా సగటు ధరలు ఇవ్వని పరిస్థితుల్లో కడుపు మండిన రైతులు చేసేది లేక వేలం నిలిపివేశారు. రోజులు గడిచే కొద్దీ పెరగాల్సిన ధరలు తగ్గుతూ నిరుటి సంక్షోభం రోజులు జ్ఞప్తికి తేవడంతో ఆందోళన బాట పట్టారు. పరిస్థితి మారకుంటే తీవ్రంగా నష్టపోతామని తేల్చి చెప్పారు. ఇండెంట్ మేరకు కొనుగోళ్లు చేయని కంపెనీలపై చర్యల కోసం డిమాండ్ చేశారు. గత సంవత్సరం కూడా సరైన యావరేజ్ రాలేదు. వరుసగా 2 సంవత్సరాలు గిట్టుబాటు ధర లేక రైతులు అనేక ఇబ్బందుల్లో, అప్పుల్లో కూరుకుపోయి ఉన్నారు. ఈ సంవత్సరం నుంచి ధర వస్తుందని చెప్పేసి రైతులంతా కూడా ఎంతో ఆశతో ఎదురు చూస్తే ఇలా కొనుగోలు ప్రారంభించిన తర్వాత మరి ధర అయితే ఎవరికీ కూడా ఇష్టం లేనటువంటి, ఎందుకంటే ఇదే రేటు ఇస్తే రైతు కనీసం పెట్టుబడిలో 70% కూడా రాదు. అది రైతుల అభిప్రాయం. కర్ణాటకలో ఇచ్చినటువంటి యావరేజ్ కూడా ఇవ్వకపోవడం అనేది చాలా అన్యాయం. బోర్డు సూచనల మేరకు పంట తగ్గించి నాణ్యమైన పొగాకు పండించినా ధర రాకపోతే తమ గతేమిటని రైతులు నిలదీస్తున్నారు. ఇన్నాళ్లు సాగును ప్రోత్సహించడం వల్ల లక్షల లక్షలు పెట్టుబడులు పెట్టి అప్పుల పాలైన తమకు దిక్కేవరని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 11వ తారీఖు నుంచి బోర్డు ఓపెన్ చేశారు. ఇంతవరకు రేటు ఫస్ట్ ఉన్న రేటు ఉండకుండా దిగజారిపోతుంది, కానీ పెంచట్లేదు కంపెనీలు. ఏదో పురుగుర్తు అనే దాని మీద ఆపేశారు వాళ్ళు, కొనుగోలు కూడా ఆపేశారు, ఇంకా తగ్గిపోయింది. పురుగుర్తు అనేది ఉంటానే ఉంటుంది, చేస్తూనే ఉంటాయి. ఇవన్నీ వాళ్ళు ప్రభుత్వం ద్వారా చూసుకోవాలి తప్ప రైతుల మీద ఉపయోగించకూడదు. ఈ సంవత్సరం 44 క్వింటాల్ నుంచి 25 క్వింటాల్ చేసాం. రైతులు అందరూ కూడా కరెక్ట్గా 2 ఎకరాల వేశారు, కానీ ఎక్కువ మటుకు ఎవరు వేయలేదు, ఎకష్టం మటుకు రాలేదు. అందుకనే కంపెనీ వారు ఆలోచించి చిన్న రైతులు, సన్నకారు రైతుల్ని 2-3 సంవత్సరాల కొద్దిగా దెబ్బతిన్నారు. తువా బోర్డు 7 బోర్డులు ఇక్కడికి షిఫ్ట్ చేయటం వల్ల పొగాకులు పండించే రైతులకి బ్యాన్ 5 లక్షలు కొని 2.5 లక్షలు ఇట్లా బ్యాన్ కట్టి 7.5 లక్షలు దాని వడ్డీతో 15 లక్షలు లాస్ట్ 5 లక్షలు 20 లక్షలు నాశనం అయిపోయి రైతులు. కేవలం పొగాకు బోర్డు తీసుకున్న చర్య వల్ల, ఇతర బోర్డుల నుంచి ఇక్కడికి షిఫ్ట్ చేయటం వల్ల నష్టపరిచింది పొగాకు బోర్డు. అందులో పెద్ద కంపెనీ ఐటీసీ కంపెనీ కూడా ఈ పొగాకు బ్యాన్ చేయాలనే ఉద్దేశం వాళ్ళకుంది. ఈ రైతులు అందరూ నష్టపోవడానికి బీజేపీ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, తెలుగుదేశం కారణమనే విషయాన్ని తెలియపడటానికి ఇప్పుడు పొగాకు కొనట్లేదు. తమ సమస్యలపై ముఖ్యమంత్రి, కేంద్ర వాణిజ్య మంత్రి సానుకూలంగా స్పందిస్తారని రైతులు ఆశాభావంతో ఉన్నారు. అలా జరగని నాడు ఆందోళనలతో ఒత్తిడి తేవాలని నిర్ణయించారు.